हाय फ्रेंड्स नमस्ते वीडियो लो मेरे तेलुसुकोबोतू उन्नारु वीर्यगणम योक्क प्रयाणमु अलागे वीर्यगणम योक्क निर्माणमु ई विषयाल गुरिंची डीटेल गा मीरु तेलुसुकोबोतू उन्नारु काबट्टी वीडियोनी चिवरि वरकु चूसेयंडि। ओक वीर्यगणम मिलीमीटर लो 25वा वंतु पोडवुंडि तल मेड तोक अने मूडु भागालनु कलिगि उंटुंदि। तल भागंलो स्त्री अंडान्नि सस्यवंतं चेयगलिगे क्रोमोजोम्स उंटायि। मेड भागं तलनु తోకను అనుసంధానం చేస్తూ తోక కదలికలకు సహకరించే విధంగా ఉంటుంది। తోక సన్నగా పొడవుగా కొరడాలా ఉండి ఇటు అటు కొట్టుకుంటూ వీరేకణాన్ని ముందుకు నెట్టుకుంటూ కదులుతుంది। ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే వీరేకణ ప్రయాణంలో దానికి ఏదైనా గట్టి పదార్థం అడ్డు తగిలితే కారు డ్రైవర్ గనుక ట్రాఫిక్ లో కారును పక్కకు తప్పిస్తూ ముందుకు సాగినట్లుగా అది తన దిశను మార్చుకొని పక్క నుంచి ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తుంది। వీరేకణాల ప్రయాణం అది 10 సెకనులకు 1 మిల్లీమీటర్ చొప్పున ముందుకు సాగుతుంది। స్త్రీ జననేంద్రియంలోకి ప్రవేశించిన ప్రారంభ దశలో వీరేకణాలను ఆ చుట్టూ ఉండే జెల్లీ లాంటి సెమినల్ ఫ్లూయిడ్ సంరక్షించి కాపాడుతుంది। 15-20 నిమిషాల వీరేకణాలు సర్విక్స్ లోకి ప్రవేశించలేకపోతే ఫ్లూయిడ్ పలచగా అయిపోయి యోనిలో ఉండే యాసిడ్ నేచర్స్ కి వీరేకణాలు నశించిపోతాయి। గర్భాశయ కంఠంలోకి ప్రవేశించిన వీరేకణాలు అక్కడ ప్రత్యేకంగా తయారైన ఆల్కలైన్ మ్యూకస్ సంరక్షణలో సజీవత్వాన్ని కాపాడుకుంటాయి। స్కలనం ద్వారా విడుదలైన వీరేకణాల్లో సుమారు 10% మాత్రమే గర్భాశయ కంఠంలోకి ప్రవేశించగలుగుతాయి। ఈ సత్రక ఇక్కడి నుంచి గర్భాశయం ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్ కి చేరుకోవడానికి సుమారు 23 సెంటీమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది। ఈ దూరాన్ని అధిగమించడానికి వీటికి 45 నిమిషాలు పడుతుంది। సర్విక్స్ లోకి ప్రవేశించిన 10 మిలియన్ల వీరేకణాల్లోనూ ఫెలోపియన్ ట్యూబ్స్ ఆ చివరి ఫాంబ్రియా దాకా ప్రవేశించగలిగేవి కేవలం 100 కణాలు మాత్రమేనంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు। తన లోపలికి ప్రవేశించిన వీరే కణాలను ఆహ్వానిస్తూ ఫెలోపియన్ ట్యూబ్స్ ఒక రకమైన ఆల్కలైన్ మ్యూకస్ ని ద్రవిస్తాయి। ఈ మ్యూకస్ లో పుష్కలంగా షుగర్ ఉండి అది వీరే కణాల్ని పోషించడానికి ఉపకరిస్తుంది। వీరే కణాలు 48 గంటల నుంచి 72 గంటల దాకా సజీవంగా ఉండి అండాశయం అండాన్ని విడుదల చేయడం కోసం సహనంగా నిరీక్షిస్తూ ఉంటాయి। అండాశయం ఆ క్రింద 12 గంటల లోపు అండాన్ని గనుక విడుదల చేసి ఉంటే వీరేకణం అండంతో సంయోగం చెంది సస్యవంతంగా అవుతుంది। వీరేకణం తన తలతో కుమ్ముతూ ముందుకు ఈదడానికి ప్రయత్నించడం జరుగుతుంది। ఓకేనండి ఇది ఈ రోజుటి వీడియో వీరేకణం యొక్క నిర్మాణము అలాగే వీరేకణం యొక్క ప్రయాణము। ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను। మీరు కూడా అలాగే అనుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। సారీ ఫ్రెండ్స్ కొద్దిగా వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది ఎందుకంటే తుఫాను ప్రభావంతో బాగా గాలి అలాగే వర్షం వస్తున్నది కాబట్టి వాయిస్ అనేది కొద్దిగా డిస్టర్బెన్స్ గా అనిపిస్తూ ఉన్నట్లుంది। సారీ అండి ఓకే థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో। ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం। అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్ హావ్ ఎ నైస్ డే హావ్ ఎ గ్రేట్ డే బై బై।